ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నేను పార్వతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 15 రోజుల్లో బైపాస్ రోడ్డు పనుల్ని ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భూములు కోల్పోయే ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. పట్టణాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి రెడ్ అండ్ గ్రీన్ రెండు విభాగాలుగా విభజించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. బ్లాక్ మనీదారులకు ప్రధాని మోదీ ఏజెంట్లా వ్యవహరించి కాపాడారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్. చేతి కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కు తాము రుణపడి ఉంటామని ప్రకటించిన బీసీ సంఘాల నేతలు. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో వైద్యారోగ్య శాఖ అధికారులు, నైస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ రొనాల్డ్ రోజ్ తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలపై సమీక్షించారు. జిల్లాలో నారాయణపేట, ఉట్కూర్ మండలాలతో పాటుగా ఎస్టీలు అధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో ఆశా వర్కర్ల నెట్వర్క్ బాగా ఉన్నందున వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇప్పటి వరకు జిల్లాలో 132 కేసులు గుర్తించడం జరిగిందని చెప్పారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని వివరించారు. పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా సహించమని చెప్పారు. ఈ సందర్భంగా నైస్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడానికి ముందుగా విస్తృతంగా సర్వే చేయాల్సి ఉందని, ఈ సర్వే చేయడానికి 146,000 అవుతుందని, ఈ ఖర్చును ప్రభుత్వం భరిస్తే సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి, జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో టౌన్ ప్లానింగ్ మరియు ఆర్ఎన్వీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశించారు. పట్టణ ప్లానింగ్, ఆర్ఎన్వీ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ, సమగ్ర సర్వేలో పట్టణంలోనే ముఖ్య కూడళ్లు, అక్కడ ఉన్న దుకాణాల వివరాలను సేకరించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో 1,193 దుకాణాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. మెయిన్ రోడ్డు, బస్టాండ్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు వరకు సర్వే నిర్వహించి సమగ్ర ప్లాను తయారు చేయాలని ఆదేశించారు. పాదచారులకు, చిన్న వాహనదారులకు, 4-వీల్ వాహనాలకు దారులు గుర్తించాలని ఆదేశించారు. పట్టణంలోని 41 వార్డుల్లో నివాసం ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను గుర్తించాలని చెప్పారు. సర్వే కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, కాలనీలోని శాశ్వత చిరునామా కలిగిన వారిని గుర్తించాలని సూచించారు. కాలనీలో డ్రైనేజీ, మురికి కాలువల నీరు ఎలా వెళ్లాలనే విషయంలో కూడా సర్వే చేయాలని చెప్పారు. ప్రధాన కూడలను గ్రీన్ జోన్, రెడ్ జోన్లుగా విభజించాలని, రెడ్ జోన్లో ఎలాంటి దోపుడు బండ్లు, పండ్ల బండ్లు పెట్టడానికి వీలు లేదన్నారు. గ్రీన్ జోన్లో మాత్రమే ఈ బండ్లను పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. పట్టణంలో బైపాస్ రోడ్డు సర్వే పనులు యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్నందుకు ప్రధాన కూడళ్ల సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్సింగ్ నాయక్, ఆర్డీఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల్లో బైపాస్ రోడ్డు పనుల్ని ప్రారంభిస్తామని, దీంతో పట్టణానికి కొత్త శోభ రానున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. భూసేకరణకు సంబంధించి మంగళవారం అధికారులు చేపట్టిన సర్వే పనుల్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పట్టణవాసులు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బైపాస్ రోడ్డు కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన అన్నారు. బైపాస్ రోడ్డుకు సంబంధించిన సర్వే పనుల్ని పూర్తి అయ్యాయని, త్వరలోనే శంకుస్థాపన పనుల్ని ప్రారంభిస్తామన్నారు. దాదాపు 100 కోట్లతో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులు పూర్తయితే తమకు భవిష్యత్ ఉండదని, కొంతమంది కావాలని దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, వాడిని ఎవరూ నమ్మొద్దని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయే ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వ్యవసాయ భూములతో పాటు ఇండ్లను కోల్పోయే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుని పునరావాసం కింద అన్ని సదుపాయాల్ని కల్పిస్తామన్నారు.
బైపాస్ రోడ్డుతో జిల్లా కేంద్రానికి మంచి గుర్తింపు రావడం ఖాయమని, ఇక అన్ని రకాలుగా లాభదాయకంగా కానుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టెక్నికల్ పరంగా కొన్ని పనులకు ఆలస్యం అవుతుందని, కానీ దీనిని ఆసరాగా చేసుకుని తప్పుడు ప్రచారం చేసేవారికి ఈ పనులే గుణపాఠం చెప్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30-40 సంవత్సరాల మహబూబ్నగర్ జిల్లా ప్రజల కళ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా బైపాస్ రోడ్డు ఎప్పుడు వస్తుంది ఇప్పుడా అప్పుడా అని చెప్పి ప్రజలు ఊళ్ళు ఊరుతూ కేవలం కళకు మాత్రమే మిగిలిపోయింది. కానీ బైపాస్ అనేది ఆచరణ రాలేదు. మరి ఎమ్మెల్యేగా నేను ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా పట్టణంలో చాలా బైపాస్ రోడ్డుతో పాటు అనేక రకాలుగా టౌన్ అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా బైపాస్ రోడ్ అనేది 104-108 కోట్ల వరకు దాదాపు ఇప్పటికే శాంక్షన్స్ అయినాయి. ఇంకా ఎక్కువైనా సరే డబ్బుకేమిది లేదు, డబ్బులు ఎన్నైనా పర్లేదు, కానీ రోడ్డు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సెంట్రల్ డివైడర్తో మంచిగా బ్రహ్మాండమైనటువంటి రోడ్డుగా ఉండాలని చెప్పి అధికారులకు మేము ఆదేశించడం జరిగింది. మరి రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అదే రోజు జియో తీసుకొని 15 రోజుల్లో సర్వే కంప్లీట్ చేయించి మళ్ళీ 15 రోజుల్లో బౌండరీస్ ఫిక్స్ చేసి టెండర్స్ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అతి తొందరలోనే మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఈరోజు ఫైనల్ మార్కింగ్ ఇచ్చి ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ల్యాండ్ అక్విజిషన్ తీసుకోవడానికి కూడా ల్యాండ్ తీసుకోవడానికి కూడా మా ఆర్డీఓ గారు, మా ఎంఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, మరి మా ఆర్ఎన్బి అధికారులు అందరూ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వీలైనంత తొందరలోనే నేను అనుకుంటా 15 రోజులలో పనులు ప్రారంభించాలని మేము అనుకుంటా ఉన్నాం. మరి అధికారులు కూడా మేము చెప్తున్నాం 15-20 రోజులలో మనం పనులు ప్రారంభించుకుంటే, మరి ఎలక్షన్ కూడా అయిపోగానే పనులు ప్రారంభించుకుంటే మనం ఇమీడియట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చేసిన పని కూడా నాణ్యతతో తొందరగా ఫాస్ట్గా పని చేయించాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి కోల్పోయినటువంటి వాళ్లకు, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం కూడా, వాళ్ళకి ఎలాంటి బాధ కలగకుండా వాళ్ళకి నష్టపరిహారం, ప్లాట్లు పోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం, సంతృప్తికరంగా వాళ్ళు సంతోషపడేటట్లు ఇయ్యాలని చెప్పి మేము అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే గవర్నమెంట్ ప్లేస్లో ఆధీనం చేసుకుంటున్న వాళ్ళు కానీ, మరి ఆ గవర్నమెంట్ ప్లేస్ మన పట్టా భూమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, సొంతంలో ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా రెవెన్యూ అధికారులకు, మా ఎంఆర్ఓ గారు కలిసి వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్లయితే మరి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరి మాటలు మీరు నమ్మొద్దు, ఎవరి అపోహలకు కూడా మీరు నమ్మొద్దు. తొందరలోనే ఈ 4-5 రోజుల్లోనే మా కౌన్సిలర్స్, మా చైర్మన్, మా నాయకులందరినీ కలిసి మరి పనులు ఎక్కడ ప్రారంభించుకోవాలి, మరి ఎక్కడ మనం ఫౌండేషన్ వేసుకోవాలి, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా ఈ 3-4 రోజుల్లోనే మేమందరం కూడా క్రిస్టియన్పల్లి నుంచి ఇక్కడి వరకు కూడా మేము పర్యవేక్షిస్తాం. దయచేసి దీనికి మీరు అందరూ కూడా సహకరించాలా. పట్టణ అభివృద్ధి జరుగుతున్నప్పుడు అభివృద్ధికి మీరు భాగస్వాములు కావాలి. 100 కోట్లతో రూపుదిద్దుకుంటున్న బైపాస్ రోడ్డు పనులు ఇప్పుడు శంకుస్థాపనకు ముస్తాబవుతున్నాయి. శాటిలైట్ ద్వారా ఇదివరకే సర్వేను పూర్తి చేసిన అధికారులు ఇప్పుడు రోడ్డు నిర్మాణంలో ఎంత భూమిని సేకరించాల్సి ఉంటుందనే దానిపై సర్వే చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు. బైపాస్ రోడ్డు పూర్తయితే జిల్లా కేంద్రానికి మంచి గుర్తింపుతో పాటు వాణిజ్య వ్యాపార పరంగా మంచి ఉపయోగం ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భావించి బైపాస్ రోడ్డును మంజూరు చేయించారు. ఈ విషయంలో సీఎంను ఒప్పించి 100 కోట్ల నిధుల్ని తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కే దక్కింది. ఇక ఇన్నాళ్లకు బైపాస్ రోడ్డు కళ నెరవేరిందని పట్టణవాసులంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లాకు మంచి గుర్తింపు రావడం ఖాయమని భావించారు. ఇక పనుల్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించడంతో ఆర్ఎండ్బి అధికారులు శాటిలైట్ అనుసంధానంగా రోడ్డు సర్వే పనుల్ని చేపట్టి 4 రోజుల్లో పూర్తి చేశారు. ఇక 200 ఫీట్లతో నిర్మించే బైపాస్ రోడ్డుకు సెంట్రల్ మార్కింగ్ ను పూర్తి చేసి తుది నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వం చెంతకు పంపించారు. ఇక రోడ్డుకు సంబంధించి సెంట్రల్ మార్కింగ్ ను పూర్తి చేసిన అధికారులు భూసేకరణను నిర్ధారించాల్సిన ఉంటుంది. దీనిని పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎంత వ్యవసాయ భూమి, ఎన్ని ఇండ్లు పోతాయో పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశించడంతో భూసేకరణ నిర్ధారించేందుకు రెవెన్యూ సర్వే ల్యాండ్ అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేసి జిల్లా కలెక్టర్కు నివేదికల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత భూసేకరణకు పరిహారం చెల్లించే విషయంపై కలెక్టర్ నిర్ణయం తీసుకుని పనుల్ని ప్రారంభించనున్నారు.
వారం రోజుల్లో సర్వేను పూర్తి చేసి జిల్లా కలెక్టర్ రోనాల్ రోజుకు తుది నివేదికను అందజేస్తామని తహసీల్దార్ ప్రభాకర్ రావు వెల్లడించారు. పరిహారాన్ని లెక్కించేందుకు పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్వేలు అండ్ రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేను శాటిలైట్ కు అనుసంధానంగానే చేపడుతున్నట్లు తహసీల్దార్ ప్రభాకర్ రావు తెలిపారు. వ్యవసాయ భూములు ఇండ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఎన్నో ఏళ్ల కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తానికి మహబూబ్నగర్ పట్టణంలో బైపాస్ పనులు ప్రారంభమయ్యాయి. మహబూబ్నగర్ పట్టణ ప్రజల ఆకాంక్ష ఈరోజు నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఇక్కడ పనులను ప్రారంభించడానికి మన మహబూబ్నగర్ తహసీల్దార్ గారు ఉన్నారు, వారిని అడిగితే తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు నుంచి అంటే పనులు ప్రారంభమయ్యారా? ముందుగా మేము ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాము. ఆర్ఎండ్బి వాళ్ళు కోఆర్డినేట్స్తో ప్రకారంగా సెంటర్ లైన్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. ఆ సెంటర్ లైన్ నుంచి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 75 feet రైట్ సైడ్, 75 feet లెఫ్ట్ సైడ్, మొత్తం 150 feet కొద్దిగా ఆపమన్నది. 150 feet విడ్త్ రోడ్డు మేము ఇవాళ మెజర్మెంట్ చేసి ఆ వితిన్ ద బైపాస్ రోడ్డు పోయేటటువంటి మార్గం లోపల ఎవరెవరికి ఎంత ల్యాండ్ ఉంది అనేటటువంటిది, ప్లాట్స్ ఎక్కడున్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడుంది, ఇళ్ళు ఎక్కడున్నాయి, అది ఇల్లు నిర్మాణం ఏ దశలో ఉంది అనేటటువంటివి ఇవన్నీ పరిశీలన చేసి మేము నోటిఫికేషన్ అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. దానికంటే ముందు ఇప్పుడు దీన్ని మేము ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఇక్కడ అక్షర కాలనీ నుంచి స్టార్ట్ చేస్తే క్రిస్టియన్ పల్లి దగ్గర బూత్పూర్ రోడ్కు ఎక్కడైతే బైపాస్ రోడ్ టచ్ అవుతుందో అక్కడ దాకా ఈ మధ్య ఉన్నటువంటి 59 నుంచి 60 ఎకరాల దాకా ల్యాండ్ వస్తుంది. దాదాపుగా 5.3 kilometers విడుతు ఆ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు చేస్తున్నాము. అవతల మళ్ళీ బూత్పూర్ రోడ్ నుంచి మనకు ఎక్కడైతే యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ దగ్గర ఎక్కడైతే రాయచూర్ రోడ్కు టచ్ అవుతుందో అది ఇంకా సెంట్రల్ అలైన్మెంట్ అనేటటువంటిది ఆర్ఎండ్బి వాళ్ళు ఇంకా ఫైనల్ చేయలేదు. చేసిన వెంటనే దాన్ని కూడా మనం సర్వే చేసి ఆ తర్వాత దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఇప్పుడు ప్రారంభమైనట్టు. అంటే దరఖాస్తు చేసుకోవాలని ఈరోజు నుంచి అందరికి చెప్పారు, ఎంత మీకు దృష్టికి ఈరోజు అదే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మేము సర్వే చేస్తున్నప్పుడు ఏవైతే మధ్యన కొన్ని ప్లాట్స్ వస్తున్నాయి, ఆ ప్లాట్స్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు ఏ రకంగా ఈ ఆ ల్యాండ్ మీద ఆ ప్లాట్ మీరు పర్చేజ్ చేశారు, ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు అనేటటువంటి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వమంటున్నాము. అంటే రేపు అవార్డు పాస్ చేసినప్పుడు కంపెన్సేషన్ ఎవరికి ఇవ్వాలనేటటువంటిది నిర్ధారణ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మాకు రెవెన్యూ రికార్డులో ఒక పట్టేదారు ఉంటాడు. అయితే వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్న తర్వాత అమ్ముకున్నటువంటి ప్లాట్స్ అనేటటువంటివి మాకు రెవెన్యూ రికార్డులోకి రావు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి ఆ ప్లాట్ యొక్క డాక్యుమెంట్ను మాకు ఇస్తే కనుక ఆ సర్వే నెంబర్ లోపల ఆ ప్లాట్కు 200 గజాలు 300 గజాలు ఎంత ఉంటే అంత ఏరియాకు సంబంధించి ఏదైతే మేము గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందో అది వాళ్లకు నేరుగా ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని అందరినీ కూడా మేము నిన్న ప్రెస్ ద్వారా కూడా చెప్పాము, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చాం. చాలామంది కోఆపరేట్ చేస్తున్నారు, అందరూ డాక్యుమెంట్స్ కూడా తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇంటికి సంబంధించింది అయితే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి ఇల్లు అది పూర్తిగా నిర్మాణం కంప్లీట్ అయ్యి ఉంది. ఈ రైట్ సైడ్ కూడా ఈ 2-3 ఇళ్ళు పోతున్నాయి. దీనికి మేము ప్లాట్ వాల్యూ కాకుండా కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మేము ఇమీడియట్గా ఇవాళ వాళ్ళ ప్లింత్ ఏరియాస్, తర్వాత ప్లాట్ ఏరియాస్ అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆర్ఎండ్బికి రాస్తాం స్ట్రక్చరల్ వాల్యూ ఇవ్వమని చెప్పి అది అవార్డులో కన్స్ట్రక్షన్ వాల్యూ అనేటటువంటిది అడిషనల్గా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ నిన్న మొన్న చేసిన సర్వే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నారు, ఈ రోజు స్టార్ట్ అయింది? లేదు, సర్వే కంప్లీట్ అయిపోయిందండి. సబ్ డివిజన్ అన్ని కంప్లీట్ సర్వే కంప్లీట్ అయిపోయింది. 150 feet ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది అనేటటువంటిది ఆల్రెడీ ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ టీము సర్వేయర్స్ అందరూ కలిసి చేశారు. ఇప్పుడు ఆ 150 feet ఎవరి ల్యాండ్ ఎంత పోతుంది అనేటటువంటిది ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. మీకు వచ్చిన ఇండ్లు అవకాశం ఇప్పటి వరకు ఎస్టిమేషన్ దాని ప్రకారంగా సుమారుగా 16 ఇళ్ళు మేము ఎస్టిమేట్ చేస్తాం పోతున్నాయని చెప్పి ఈ అలైన్మెంట్ ఏం చేంజ్ కాకపోతే 16 ఇళ్ళ వరకే నష్టం జరిగే అవకాశం ఉంది. తర్వాత మిగతాయన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు నుంచి అంటే సర్వే ప్రారంభమని బైపాస్ పనులు ప్రారంభమవుతున్నాయని చెప్తారు. మొత్తానికి మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు తమ కళ నెరవేరుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో జయాకర్, S9 News, మహబూబ్నగర్. ఎట్టకేలకు మున్సిపల్ బడ్జెట్ ఆమోదానికి అధికారులు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ దేవ్సింగ్ వెల్లడించారు. ప్రతి ఏటా జనవరి నెలాఖరులోని మున్సిపల్ బడ్జెట్ను అధికారులు ప్రవేశపెడతారు. అయితే ఈసారి అదేవిధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అధికారులు నిర్ణయించగా
చైర్పర్సన్ రాజీనామా వ్యవహారంతో సమావేశాన్ని ఇదివరకే రెండుసార్లు వాయిదా వేశారు. ఒకసారి కొత్త చైర్మన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని వాయిదా వేయగా రెండవసారి చైర్పర్సన్ పార్టీ మారడంతో విధిలేక వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ముచ్చటగా మూడోసారి ఈ నెల 22న ఉదయం నిర్వహించేందుకు అధికారులు తేదీని ఖరారు చేశారు. అయితే ఈసారైనా బడ్జెట్ ను ప్రవేశపెడతారో లేదోనని అందరూ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా సమావేశాన్ని నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈసారి మున్సిపల్ బడ్జెట్ 108 కోట్లతో రూపుదిద్దుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 38 కోట్ల బడ్జెట్ అదనంగా పెంచుతూ అధికారులు నివేదికల్ని సిద్ధం చేశారు. మున్సిపల్ బడ్జెట్ ఈసారి 108 కోట్లకు చేరడంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని పట్టణవాసులు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా మురికివాడల అభివృద్ధితో పాటు వీధి రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చిన అధికారులు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ పరంగా ఈసారి అధికంగా నిధులు రాబడతామని చెబుతున్నారు. కానీ నిధులు వచ్చేనా అని అందరూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏ అంశాలను సభలో ఆమోదిస్తారనేది సమావేశం తర్వాతే వ్యవహారం తేలనుంది. 110 సంఘాలున్న బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్తో పాటు పాలక మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు తామంతా రుణపడి ఉంటామని బీసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు శేఖరాచారి, ఉపాధ్యక్షుడు పురుషోత్తములు ప్రకటించారు. మంగళవారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి కులవృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తమతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తమపై వరాల జల్లుని కురిపించడం గర్వించదగ్గ విషయమన్నారు. తమకు కార్పొరేషన్తో పాటు 1000 కోట్ల నిధుల్ని కేటాయించడం చరిత్రలో మర్చిపోలేని విషయమని, ఇవే కాకుండా ఇంకా మాకు కావలసిన వనరుల్ని ప్రభుత్వ పరంగా అందించి ఆదుకుంటామని ప్రకటించిన సీఎంకు తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని వారు ప్రకటించారు. ప్రియతమ ముఖ్యమంత్రి గారు, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం వారి కోరిక మన్నించి నిన్న చర్చలకు ఆహ్వానించడం జరిగింది. ఆ చర్చలు 6 గంటల చర్చల్లో బీసీ కులాలైన 110 ఎంబీసీ కులాల గురించి వృత్తులు, దాని ప్రాధాన్యతలు, దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ వృత్తిదారుల కోసము, డెవలప్మెంట్ కోసము ప్రత్యేకమైన ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల రూపాయల నిధులు కూడా ఏర్పాటు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అట్లే కాకుండా దానికి ఒక పాలక మండలిని ఏర్పాటు చేస్తాను, మీరు ఒక చైర్మన్, 15 మంది సభ్యుల జాబితా కూడా సమర్పించాలని చెప్పినాడు. ఈ చేతి వృత్తులు డెవలప్మెంట్ కోసము ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కులాలకు సంబంధించిన అన్ని ప్రత్యేకమైన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ వృత్తిని కాపాడుకునే ఇది చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ ఇంతవరకు గత 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా స్పందన లేకున్నా కూడా ఇప్పుడున్న మన కేసీఆర్ గారు స్పందించి తన అమూల్యమైన 6 గంటల సమయాన్ని కేటాయించి మా సమస్యలను, మా కులవృత్తుల యొక్క సమస్యలను, మా యొక్క కులవృత్తుల సాధక బాధకాలు అన్నీ తెలుసుకొని మీ కులవృత్తులకు నేను తప్పకుండా చేయితనిస్తాను, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మీ చేతి వృత్తులను కాపాడే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడము మాకు ఎంతో ఆనందము. దానికి మేము ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా జాతీయ నాయకులు కేసీ కల్లప గారు, సూర్యారావు గారు, ప్రేమ్లాల్ గారు, ఇలాంటి డాక్టర్ రవిశంకర్ గారు, విల్లపర్రి శంకర్ గారు, మన స్థానిక శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అన్ని విషయాలు పిన్ టు పాయింట్ ఒక 60-70 కుల సంఘాలకు సమస్యలకు, వాళ్ళకు సమస్యలు ఏంటివి, వాళ్ళ వృత్తులు ఏమైపోయినాయి, వాళ్ళ వృత్తులు కాపాడాలంటే గవర్నమెంట్ ఏం చేయలేని అన్ని విషయాలు అడిగి తెలుసుకొని మాకు సంపూర్ణ మద్దతు ఇస్తానని, మా కులాలను, మా కుల వృత్తులను కాపాడుతానని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. బ్లాక్ మనీ దారులకు ఏజెంట్లుగా ప్రధాని మోదీ వ్యవహరించి వారిని రక్షించేందుకే పెద్ద నోట్లను రద్దు చేశారని డీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ విమర్శించారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీలు నియంత పాలన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ అకారణంగా ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశంలోని ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. బ్లాక్ మనీ దారులకు అండగా నిలిచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. ఇక రాష్ట్రంలో చూస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఎలాంటి ఉపయోగం లేకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల ఆవేదనను వెలుగులోకి తీసుకొచ్చేందుకు తమ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకే జన ఆవేదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
తాము ప్రతి నియోజకవర్గంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశామని, ఇదివరకు నిర్వహించిన సభలకు ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆవేదన చూస్తే రాబోయే ఎన్నికల్లో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు పార్టీలు కనుమరుగవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా పాలిస్తున్నాయని, త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు రవికిషన్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు దగ్గర పడుతున్న సందర్భంలో ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి అటు కేంద్రంలో మోడీ గారు ధనికులకు వాళ్ళ బ్లాక్ మనీని ఎట్లా వైట్ చేయాలనో, బ్లాక్ మనీ హోల్డర్స్కి అందరికీ ఒక ఏజెంట్ లాగా ఆయన ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తూ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ గారు వారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ మర్చిపోయి తమ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి 4 దిక్కుల ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, ప్రాణాలకు తగ్గించి ఉద్యమం చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నటువంటి తల్లిదండ్రులు, మాకు ఉద్యోగాలు వస్తున్నటువంటి యువకులు, ఎండిపోయినటువంటి మా బీడు పొలాలకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరంభించినటువంటి జలయజ్ఞం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తే మాకు అందరికీ నీళ్ళు వస్తాయని ఆశించినటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, ప్రతి రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అందరూ కూడా ఎంతో ఆవేదనలో ఉండి, మనం ఇంత కష్టపడి ఉద్యమం చేసి మన రాష్ట్రం తెచ్చుకుంటే మరి ప్రభుత్వం మనల్ని ఇట్లా మోసం చేసింది కదా అనేటువంటి బాధలో, ఆక్రోషంలో ఉన్న సందర్భంలో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జన్ ఆవేదన్ అన్న కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ఆవేదనను, వాళ్ళు ఏ రకంగా ప్రజల ఆవేదనలో ఉన్నారు ఆ విషయాన్ని మా పార్టీ క్యాడర్కు, గ్రామస్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు మా పార్టీ క్యాడర్కి అందరికి కూడా తెలియజేసి, దీన్ని ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకురావడానికై పార్టీ పరంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెల 24న జిల్లా కేంద్రంలో మెగా మ్యూజికల్ నైట్ కార్యక్రమ పోస్టర్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శివరాత్రి రోజు నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ ఇప్పుడు హైదరాబాద్ ను తలపిస్తుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో స్థిరపడి జిల్లావాసిగా జిల్లా కేంద్రంలో మ్యూజికల్ నైట్ నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకుల్ని అభినందించారు. మెగా మ్యూజికల్ నైట్ శివరాత్రి రోజు తమ్ముడు మరి మాబునాథ్ బిడ్డ వినోద్, తర్వాత విశ్వనాథ్, సందీప్, ఈ యువకులంతా కలిసి హైదరాబాద్లో ఎన్నో ఈవెంట్స్ అవుతాయి. మాబునాథ్లో శివరాత్రి అంటే గుడికి పోయి పూజ చేసుకుని వస్తారు, కానీ యూత్ పిల్లలకు కూడా అట్రాక్ట్ చేసే విధంగా అన్ని రకాలుగా మ్యూజిక్స్, సినిమా పాటలు కావచ్చు, దేవుని పాటలు కావచ్చు, అన్ని మిక్స్ చేసి అన్ని రకాల మ్యూజికల్ నైట్ చేసి రాత్రంతా జాగరణ చేయడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి మరి ఈ హైదరాబాద్లో స్థిరపడ్డ ఈ ఊరిపైన ఉన్న మమకారంతో మరి ఇక్కడ ఈ ఏర్పాటు చేస్తున్నందుకు మరికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పని, మహబ్నాల్లో ఏం తక్కువ ఉంది అన్నీ ఉన్నాయి అనే టైప్లో, భవిష్యత్తులో హైదరాబాద్లో ఎన్ని ఉంటాయో మామూలు కూడా అన్ని ఉంటాయి, అన్నీ కూడా కొంచెం చిన్న పెద్ద ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం తక్కువ లేకుండా, ఏం కొదవ లేకుండా హైదరాబాద్ నుంచి అవసరమైతే మామూలు కొనమైన రీతిలో ఏదో ఒక దానిలో అక్కడ దొరకంది ఇక్కడ దొరుకుతుందనే రీతిలో చేయాలనే ఆలోచన తపన కూడా మాకుంది. అది ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం, తొందరలోనే చేసి చూపిస్తాం. ఇది అందరూ కూడా హాజరు కావాలి. బులెటిన్ ముగించేందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 15 రోజుల్లో బైపాస్ రోడ్డు పనుల్ని ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, భూములు కోల్పోయే ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. పట్టణాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి రెడ్ అండ్ గ్రీన్ రెండు విభాగాలుగా విభజించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. బ్లాక్ మనీదారులకు ప్రధాని మోదీ ఏజెంట్లా వ్యవహరించి కాపాడారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్.
రైతీ కులవృత్తులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ కు తాము రుణపడి ఉంటామని ప్రకటించిన బీసీ సంఘాల నేతలు. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది.